प्री रिलीज ईवेंट को आध्यात्मिक नगर तिरुपति सिद्धमैंदी तेलुगु राष्ट्राल नुंची भारीगा चेरुकुंटुन्नारु प्रभास अभिमानुलु श्रीकाकुळं नुंची वच्चिन आर्टिस्ट प्रभास ड्राइंग गीसी अभिमानानि चाटुकुन्नाडु 50 ఏళ్ళు ఆ డ్రాయింగ్ చెక్కు చెదరకుండా పదిలంగా ఉంటుందని చెప్తున్నారు అనేది ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రారంభమైంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు అందరూ కూడా తిరుపతికి చేరుకుంటున్నారు అయితే శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఎవరైతే అభిమాని సాయి చాలా ప్రత్యేకంగా రూపొందించిన ప్రిన్సిల్ ఆర్ట్ ఇది దీనికి ఒక చాలా ప్రత్యేకత కూడా ఉంది ఈ ప్రత్యేకత ఏంటి అనేది ప్రభాస్ ఆర్ట్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రత్యేకత ఏది అనేది కూడా మనం సాయి చేసినటువంటి సాయి మాటల్లోనే మనం కూడా విందాం ఏంటి అసలు ఈ యొక్క ఆర్ట్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి యాక్చువల్ గా నేను ప్రభాస్ అన్నకి 2009 నుంచి ఫ్యాన్ అన్న యాజ్ ఎ ఫ్యాన్ గా అంటే నేను ఎన్నో ఆర్ట్స్ గీశాను సుమారుగా ఒక 400 to 500 ఆర్ట్స్ గీశాను కానీ ఈజ్ ఆర్ట్ అనేది చాలా స్పెషల్ అన్నమాట యాక్చువల్ గా ఓల్డ్ లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒక ఆర్ట్ ని డిజైన్ చేయగలరు సృష్టించగలరు కానీ దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేరు అయితే మనం ఏ వస్తువు కొన్నా సరే దాని ఎక్స్పైర్ అనేది చూస్తాం అలాంటిది మనం ఇంత వాల్యూ పెట్టి వేసే పిక్చర్ ఎక్స్పైర్ తెలియాలి అందుకనే ఈ పిక్చర్ ని సుమారుగా 50 ఇయర్స్ అంటే 2022 నవంబర్ లో డిజైన్ చేసనేది 2072 వరకు ఈ పిక్ యాజ్ ఏ 50 ఇయర్స్ ఈ పిక్ కన్ఫర్మ్ గా ఉంటది నేను దానికి ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను యాజ్ ఏ ఈ పిక్ మొత్తం కూడా మైక్రో కెమెరాతో టెస్టింగ్ చేసి వేసినాం అనమాట ఇవన్నీ నార్మల్ పెన్సిల్ తో వేసిన కాదు ఇదంతా కూడా మైక్రో లెన్స్ పెట్టి డ్రా చేసిన పిక్చర్స్ ఈవెన్ మీరు మైక్రో కెమెరా పెడితే ఇవన్నీ కూడా జూమ్ అయ్యి లేయర్స్ కింద ఫామ్ అయిపోతుంది ఈ పిక్చర్ లో ఉన్న స్పెషాలిటీనే అదనమాట ఓకే ఇది అంటే ఈ పిక్చర్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనేది కూడా చెప్పడం కూడా జరిగింది దీంతో పాటు ఏదైతే ఆదిపురుషుకు సంబంధించినటువంటి ఈ ఆర్ట్ కూడా అంటే దాదాపు 50 ఏళ్ల పాటు ఉండేటట్టుగా కూడా ఈ యొక్క ఆర్ట్ అనేది కూడా డిజైన్ చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా చెప్తూ వస్తున్నారు చాలా ప్రత్యేకంగా ఎంతో అభిమానంతో శ్రీకాకుళం నుంచి వచ్చి స్వయంగా తను చేసినటువంటి ఆర్ట్ ను ప్రభాస్ చేతుల మీదుగా కూడా దీన్ని విడుదల చేయబోతున్నట్టుగా కూడా ఏదైతే అభిమాని సాయి చెప్తూ వస్తున్నారు అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ ఆర్ట్ ను రూపొందించడానికి సుమారుగా 3 అవర్స్ టైం పట్టిందన్న ఈ ఆదిపురుష్ షార్ట్ చేయడానికి ఈ ఆర్ట్ చేయడానికి మాత్రం సుమారుగా 72 డేస్ టైం పట్టింది అంటే యాక్చువల్ గా ఈ ఆర్ట్ వేసిన తర్వాత ఒక 13 డేస్ అంటే ఒక లేయర్ ఫామ్ అయ్యాక 13 డేస్ దాన్ని రిలీజ్ చేశాక దాని మీద ఒక డస్ట్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ దాని లేయర్ ఫామ్ చేయాలి యాజ్ అ 22 లేయర్స్ ఫార్మింగ్ లో ఈ పిక్చర్ డిజైన్ అయింది అనమాట 50 ఇయర్స్ తర్వాత ఎక్స్పైర్ అవుతుంది జై శ్రీరామ్ స్పెషల్ గా రూపొందించారు ఏదైతే మనం చూస్తున్నటువంటి నా చేతుల్లో ఉన్నటువంటి ఈ ఆర్ట్ చాలా స్పెషల్ గా ఉంది దాదాపు 72 రోజుల పాటు కష్టపడి ఈ యొక్క ఆర్ట్ అనేది కూడా వేయడం కూడా జరిగింది అయితే ఇది 50 ఏళ్ల పాటు ఉంటుంది 50 ఏళ్ల తర్వాత దానికంతటా అదే ఎక్స్పైర్ అయ్యేలా కూడా ఈ యొక్క ఆర్ట్ కు ఉన్నటువంటి స్పెషాలిటీగా చెప్తూ వస్తున్నారు సో ఇది అభిమానుల కోలాహలం ఈ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా తమ అభిమాన హీరోకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ప్రీ రిలీజ్ లో ఈ విధంగా ఇది ప్రభాస్ కెమెరానికి కూడా ఆయన అభిమానులందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పాలి కెమెరా పర్సన్ చరణ్ తో కార్తిక్ అంటే